नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो इटीवला संचलनम सृष्टिंचिन ओक केसु ताजा विवरालनु पोलीसुलु वेल्लडिंचारु विवरालेकि वेळ्ळिते कुवैट लो भार्यतो गोडव कारणंगा आमेनु 50 एळ्ळ कुवैटी पौरुडु चंपी 20 मुक्कलु चेसी कुवैट लोने विविध प्रांतालोनी చెత్త కుప్పల్లో పడవేశాడు అలాగే మృతురాలి చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేశారు అలాగే విచారణలో అతను చెప్పిన నిజాలు విని పోలీసులు సైతం షాక్ అయ్యారు నా భార్య తరుచు నాతో గొడవపడి నన్ను ఇబ్బంది పెట్టేదని చెప్పి ఎన్నిసార్లు ఆమెను హెచ్చరించినా సరే ఆమె అవేవీ పట్టించుకోకుండా తరుచు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల ఆమెను చంపివేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు తాజాగా అతని యొక్క మానసిక స్థితి సరిగా లేదని చెప్పి సర్టిఫికెట్ తీసుకువచ్చి బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని చెప్పి కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్తలు స్థానిక మీడియాకు తెలిపాడు అలాగే అతను విచారణలో నాకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెప్పి అలాగే నేను మానసిక అనారోగ్య ఆసుపత్రిలో నేను చికిత్స తీసుకుంటూ ఉన్నానని చెప్పి దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉందని చెప్పి నేను మానసిక ఆరోగ్యం బాగలేకపోవడంతో తాను ఏమి చేస్తూ ఉన్నానో తెలియని పరిస్థితుల్లో నా భార్యను నేను చంపివేశానని చెప్పి విచారణలో నిందితుడు చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే మైనర్ గా ఉన్న పిల్లలు ఎవరైతే 18 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే మానసిక అనారోగ్యం మానసిక స్థితి సరిగా లేకుండా ఎవరైతే వాళ్ళకు కువైట్ చట్టాల ప్రకారం వాళ్ళు నేరం చేసినా సరే శిక్ష పడదు కాబట్టి శిక్ష నుంచి నిందితుడు తప్పించుకునేందుకు మానసిక అనారోగ్యం అని చెప్పి నాటకం ఆడుతూ ఉన్నాడని చెప్పి దయచేసి అతని మాటలు నమ్మవద్దని చెప్పేసి కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్తలు తెలుపుతూ ఉన్నారు మరి ఒక కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.